నమస్తే అన్న మీ పేరేంటి? నా పేరు గోపాల్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తా, వ్యాపారం చేస్తుంటారు. ఎట్లుందన్న ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటే మనకి రైతులకి ఎట్లా ప్రభుత్వం ఎట్లా ఆదుకుంటుందంట? నేనెక్కిన పరిపాలనలో మూడేళ్ల పాటు ఎనిక్కుపోయినాము. ఈ సంవత్సరం దేవుడు కనకరించి బ్రహ్మాండంగా ఇచ్చిన పంటలు, వ్యాపారస్కు బాగుంది, రైతుకు బాగుంది. కాకపోతే ఏముందంటే 700 మంది మూట 1400 చేసినాడు. ఇప్పుడు ఏమి, ఇప్పుడు ఇళ్ళకర వచ్చి రక్తం తాగుతున్నారు. మళ్ళీ జగన్ వచ్చాయనుకో సూది వరిసి రక్తం తీసి తాగుతారు. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కటి నిత్యావసర సరుకుల కాటు నుంచి అన్నీ పెరుగుతున్నాయి. ఎట్లా అంటారు? మళ్ళీ ముఖ్యంగా డీజిల్ తగ్గిస్తే అన్నీ తగ్గిపోతాయి. మెయిన్ ఏంటంటే మన బతకనీకి ఒకటే కారణం, డీజిలే. వాన కాదు, ఎండ కాదు, ఏమి కాదు, డీజిల్ అసలు. డీజిల్ తగ్గిందంటే అన్నీ తగ్గిపోతాయి, అందరం బతకవచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఈ నాలుగేళ్లలో మనకి నంద్యాల అనేది ఒక జిల్లా అయింది. ఇప్పుడు డెవలప్మెంట్ ఎట్లుందంటారు? ఇక్కడ అభివృద్ధి అంటే ఎట్లుందంటారు? నంద్యాల డెవలప్మెంట్ బాగానే, దేవుని పని బాగా, ఇబ్బంది ఏమి లేదు, డెవలప్ బాగానే ఉంది. మనకు బతకడానికి అన్ని అవకాశాలు బాగున్నాయి, అన్ని సౌకర్యాలు దొరుకుతున్నాయి. మనకు ముఖ్యంగా ఏంటంటే డీజిల్ తగ్గితే కనుక మనం బతకగలము, లేదు బతకలేము. ఇప్పుడు అభివృద్ధి చూసుకుంటే ఇక్కడ ఏదైనా కొత్తగా రోడ్లు కానీ కాలువలు కానీ లేదంటే కొద్దిగా పరిశ్రమలు కానీ ఏమైనా వచ్చినాయి? రోడ్లు బాగున్నాయి, అంతా బాగుంది. దొంగతనాలు లేవు, ఇప్పుడు దొబ్బిడీలు లేవు, ప్రశాంతంగా తగ్గుతుంది. ఇబ్బంది కరపోతే లేవు, లేడప్పుడు ఎప్పుడు చీటి ప్యాకెట్ కొట్టడం, సినిమాకు పోతే దోపి దొంగలు, ఇట్లా అలాంటివి ఏమి లేవు, అన్నీ బాగున్నాయి. చూసుకుంటే అన్న గతంలో మీరు ఆల్రెడీ చంద్రబాబు పాలన చూసినారు, ఈ నాలుగేళ్లలో జగన్ అన్న పాలన చూసినారు, తేడా ఏముందంటారు ఇద్దరికి? అంటే మేము పుట్టిన నుంచి ఇబ్బంది అంటే మాకు తెలియదు. ఆ అన్న పుణ్యమి ఇలా బో తినడం, బట్ట కట్టడం, ఎన్టీ రామారావు పుణ్యమే ఇవాళ ఈ బట్ట. ఎన్టీ రామారావు లేకపోతే ఈ బట్టే లేదు, తిండికి బువే లేదు. ఆయన పుణ్యమే ఇవాళ బో తినడము, బట్ట కట్టడము, నువ్వు నక వచ్చి మాట్లాడడం. వాయనగిన లేకపోతే నీకు సులమ లేదు, నాకు సులమ లేదు. ఏమన్నా మేము ఉరుమలలో పడి ఇక తొడలో పడిన తొలం అన్న పుణ్యమే ఇవాళ. ఇప్పుడు ఈయన వచ్చేసి కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, అవి ఎట్లున్నాయంటారు? ఎవరు బతకలు లేకున్నారు, ఎవరు బోధి లేకున్నారు, ఈ అమ్మ ఒడి, నాయన ఒడి, బిడ్డ ఒడి, తల్లి ఒడి, ఇవన్నీ అవసరం మనకి? ఎవరు మో సొమ్మది, లోకల్ సొమ్ము, మన సొమ్మే కదా. నువ్వు కష్టపడి నాకు కష్టపడాలా, అందరం కలిసి అప్పు తిద్దాలి. ఆయనకు అమ్మ ఒడి, నాయన ఒడి పడుతుంది, మనకు వల్లే పనపు మనం తిద్దొద్దు. సంక్షేమ పథకాలు కూడా ఇస్తూ కొద్ది వరకు కోతలు అన్నీ పెడుతున్నారంట, ఎంతవరకు? కోత కరెంటు బిల్లు 2 నెలలు 500 పలుస్తుంటే నెలగా 1000 కరెంటు బిల్లు పెట్టినాడు. ఇంకా ఎట్లా బతకాలి? 300 కుల పనితో ఏం బతుకుతాడు మనిషి? కరెంటు బిల్లు కడతాడా? ఇంట్లో బతుకుతాడా? పిల్లల ఫీజు కట్టుకుంటారా? ఏం బతుకుతారు? ఇంకా 500 2 నెలలకు 500 కరెంటు బిల్లు, ఇలాంతా నెలకు 1000 రూపాయలు బిల్లు. ఏంది ఇది? ఇక్కడ వచ్చేసి 100 రూపాయలది వచ్చేసి వాళ్ళందరూ రాకూడరు ఎంతన్నా? అది మనం తాగలే మందులు, ఎందుకు తెలియదు. ఈయన అధికారంలోకి వచ్చినాక మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు, ఎప్పుడు చేసినాడు? ఎవరు మానుకున్నారు? ఎవరు చేసినారు? ఇంటింటికి సరే అమ్ముతున్నారు, ఇంటింటికి నాడు సరే అమ్ముతున్నారు. నా కులీలు పిలిచాలంటే మేము సారా ప్యాకెట్ తీసుకుపోతే వాళ్ళ కులీలు మా చేతికి వచ్చేది, ఆ కులీలు రారు మాకు. ఆ ప్యాకెట్ కొనుక్కోపోవాలి, వాళ్ళకి ఇవ్వాలి, పని చేపించుకోవాలి. ఇంటికి నాడు సరే అమ్ముతున్నారు. ఈ విధంగా అంది, ఇంకెట్ట పరిపాలన బాగుండే నీకు? ఏ విధంగా బాగుంది? వచ్చేసి నిరుపేదలకు వచ్చేసి ఇండ్ల స్థలం నుంచి ఇండ్లు కట్టిస్తానన్నాడు, అది ఇక్కడ ఎంతవరకు నెరవేరిందంటారు? ఉన్నెలు ఇండ్ల స్థలం లాక్కుంటున్నారు, ఉన్న స్థలం లాక్కుంటున్నారు. ఇప్పుడు ఉన్న ఇచ్చిన స్థలాలు కూడా వెనక్కి లాక్కుంటున్నారు. ఏడంది ఇళ్ళ స్థలాలు, ఇంకా ఏడంది ఇళ్ళ స్థలాలు బాబు. వాయిన అనగ్రహం వేస్ట్. ఈయన వచ్చేసి 175 వస్తాయంటున్నారు. వాళ్ళ అమ్మసమ్మే కాబట్టి గుద్దు పోసుకోవచ్చు, వాళ్ళ అమ్మసమ్మ నేసమ్మే కదా, పోయి కూర్చొని గుద్దు పోసుకోవచ్చు. అంత వారే పరిపాలన చేసి వాళ్ళు ఎవరు 150 ఒక్కరికి వచ్చే వాని అమ్మసమ్మ నేసమ్మ ఎవరమ్మ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్కడైనా వచ్చినా 5 రూపాయలకి అన్నం అనేది దొరికేది. దొరికేది ఇప్పుడు ఏదైనా ఉందంటారు అట్లా? ఏం చూస్తుంది ఇప్పుడు? వాళ్ళ పుణ్యమానికి ముక్కుంటారు, అందరు పుట్టి ముక్కుతారు. ఆయనకు జగన్పురి గారు ముక్కుతారు 5 రూపాయలు పో. ప్రతి ఒక్క నిరుపేదకి ప్రతి ఒక్కటి నిన్న 100% నెరవేర్చినానని చెప్పి ఇంటింటికి స్టిక్కర్లు కూడా కనిపిస్తున్నారు కదా, అది ఎంతవరకు కోసం అంటారు? ఇంటింటికి ఉద్యోగాలు ఇప్పించినాడు. ఇది ఏడంది ఉద్యోగం? నా బిడ్డ డిగ్రీ, నా కొడుకులు ఇంటరు, ఏడ ఉద్యోగాలు చేస్తారు. అధికారం లేక వచ్చినాక జాబ్ క్యాలెండర్ ప్రతి ఒక్క నిరుద్యోగికి జాబ్ క్యాలెండర్ ఇడుస్తానన్నాడు కదా, అది ఎక్కడ బాబు? ఏళ్ళకుండా ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? ఇంత చదువుకుని నువ్వే పేదరం తిరుగుతున్నావు, ఎవరికి చేయాలి ఉద్యోగాలు? ఎలాంటి బాబు ఉద్యోగము మా కష్టం. ఇప్పుడు మన అభివృద్ధి కావాలంటే ఏపీలో ఎట్లా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు చెప్తే కదా, ఇప్పుడు రక్తం తాగుతున్నాడు, నెక్స్ట్ వచ్చామనుకో సూది పొరిసి రక్తం తీసి అది కూడా అమ్ముకుంటాడు. ఇతాపొస్తే
ఇప్పుడు ఎలక్షన్స్ నెక్స్ట్ 2024 లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, జగన్ వస్తాడు, ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ పవన్ కళ్యాణ్ రానియర్లే, పవన్ కళ్యాణ్ ని వచ్చే బాబు రావాలి, అంత తప్ప మార్గమే లేదు. ఒకేలా ఈయన వచ్చా అనుకో, రక్తం వస్తాను కదా, ఇతా ఇంటికాడికి వచ్చి సూది పొరిసి రక్తం తీసి అది అమ్ముకుంటాడు మందికి. ఒకవేళ ఇప్పుడు ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిస్తే ఎట్లుంటుంది? ఇద్దరు కలిస్తే చంద్రబాబు గెలుస్తాడు, బాబాయ్ గెలుస్తాడు, ఇద్దరు కలిస్తే.